మహేష్ రెడ్డి ఫ్యాకల్టీ బయాలజీ ప్రమాణంతపూర్. సో ఈరోజు మనము బిఎస్సి ఎస్జిపి స్కూల్ అసిస్టెంట్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి బయాలజీలో జ్ఞానేంద్రియాల్లోని చాప్టర్లో కన్ను గురించి తెలుసుకుందాం. మానవుని కన్ను జ్ఞానేంద్రియాల్లో అతి ప్రధానమైనటువంటి భాగము కన్ను. ఈ కన్ను మన పుర్రెలో పుర్రెలో నేత్ర గుళిక అనేటువంటి భాగంలో అమర్చబడి ఉంటుంది. దీన్ని మనం నేత్ర కోలం అని కూడా పిలుస్తాం. సో ఈ కంటిని మనం అబ్జర్వ్ చేసినట్లయితే కంటిలో మనకి రెండు భాగాలు ఉంటాయి. ఒకటి నేత్ర కోలం, రెండు అనుబంధ నిర్మాణం. సో అనుబంధ నిర్మాణాలను మనం అబ్జర్వ్ చేసినట్లయితే దీంట్లో మనకి కనుబొమ్మలు, కంటి పక్షమాలు, కను రెప్పలు, అశ్రు పరికరం అనే నిర్మాణాలు ఉంటాయి. సో ఇక్కడ ఈ అశ్రు పరికరాన్నే మనం అశ్రు గ్రంథులు అని కూడా అంటాం. ఈ అశ్రు గ్రంథులు అశ్రుళ్ళు స్రవిస్తాయి. సో అశ్రుడు అంటే ఏమంటే కన్నీరు. ఈ కన్నీటిలో మళ్ళీ మనం అబ్జర్వ్ చేసినట్లయితే లైసోజైమ్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. దీంతో పాటు లవణం ఉంటుంది. సో ఈ లవణాన్ని మనం ఎన్ఏసీఎల్ అని పిలుస్తాం. అలాగే శ్లేష్మం ఉంటుంది. సో ఈ లైసోజైమ్ అనేది మన కంటిలోకి ఏమైనా సూక్ష్మజీవులు ప్రవేశిస్తే వాటిని నాశనం చేస్తుంది. లైసోజైమ్ అనేది మన కంటిలోకి ఏమైనా సూక్ష్మజీవులు ప్రవేశించినట్లయితే వాటిని నాశనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ లవణం కూడా మనం మన కంటిని దుమ్ము ధూళి సూక్ష్మజీవుల నుంచి రక్షణ కల్పిస్తాయి. సో ఈ మూడు కలిసి మన కంటికి రక్షణ అనేది కల్పిస్తాయి అన్నమాట. మరి కనుబొమ్మలు, కంటి పక్షమాలు, కన్ను రెప్పలు ఇవన్నీ కూడా మన కంటి చుట్టూ రక్షణ కల్పిస్తుంటాయి మనకు తెలిసిందే. సో ఇవి కన్ను రెప్పలు, ఇవి కనుబొమ్మలు, ఈ ఐలాషెస్ కంటి పక్షమాలు, ఇక్కడ మనకి కన్ను రెప్పలు అనేవి ఉంటాయి. సో దీంట్లో మనకి కన్ను అనేది అమర్చబడి ఉంటుంది. సో ఇవి కంటిలో ఉండేటువంటి అనుబంధ నిర్మాణం. సో ఇప్పుడు నేత్రకోలం గురించి చూద్దాం. సో నేత్రకోలంలో మనకి మూడు పొరలు ఉంటాయి. ఒకదాని వెనక ఒకటి అమర్చబడి ఉంటాయి మూడు పొరలు. సో అవి ఒకటి తంతు పటలం, రెండు ప్రసరణ పటలం, మూడు నాడీ పటలం. సో ఈ తంతు పటలాన్ని ఫైబ్రస్ ట్యూనిక్ అని పిలుస్తాం. అలాగే ప్రసరణ పటలాన్ని యూవియా. మార్పేరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి ప్రసరణ పటలం ఇవ్వకుండా యూవియా అంటే ఏమని కూడా అడగచ్చు అనమాట. దీన్నే వాస్కులర్ ట్యూనిక్ అని కూడా పిలుస్తాం. అలాగే ఈ నాడీ పటలాన్ని రెటీనా లేదా నేత్ర పటలం అని కూడా పిలుస్తాం. రెటీనా లేదా నేత్ర పటలం దీన్నే నెర్వస్ ట్యూనిక్ అని కూడా పిలుస్తాం. ఇవి నేత్ర గోళాన్ని ఆవరించి ఒకదాని కనుక ఒకటి అమర్చబడి ఉంటాయి. సో బయట ఉన్న పొరని తంతుయుత పొరని తంతు పట్టడం అని, రెండో దాన్ని ప్రసరణ పట్టడం అని, మూడో దాన్ని నాడీ పట్టడం అని అంటారు. సో ఈ తంతుయుత పట్టడంలో మళ్ళీ తిరిగి రెండు భాగాలు ఉంటాయి. సో పూర్వాంత భాగాన్ని శుక్ల పట్టడం అంటాం, పరాంత భాగాన్ని దృఢస్థరం అంటాం.
పురవంత భాగాన్ని శుక్లపటలం అని పరాంత భాగాన్ని దృఢస్థరం అని అంటాం. సో శుక్లపటలాన్ని మనము కార్నియా. సో మనకి కన్నుకు ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కంటిలో ట్రాన్స్ప్లాంట్ చేసే భాగం ఏదంటే నేత్రదానంలో ఉపయోగించేది ఈ కార్నియానే ఉపయోగిస్తాం అన్నమాట. సో ఈ శుక్లపటలం అనేది కంటిలో ఉన్నటువంటి రక్తనాళ రహిత పారదర్శక భాగం. ఏంటిది? రక్తనాళ రహిత పారదర్శక భాగం అన్నమాట. సో రక్తనాళ రహిత పారదర్శక భాగాలు మన కంటిలో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఈ శుక్లపటము, రెండోది కటకం అన్నమాట. సో కటకము శుక్లపటం అనేవి రక్తనాళ రహిత భాగాలు. సో రక్తనాళ రహిత పారదర్శక భాగాన్ని మనం శుక్లపటం అంటాం. ఈ శుక్లపటలానికి రక్షణ కల్పిస్తూ ఇంకొక పొర ఉంటుంది, దాన్ని కంటి పొర అని పిలుస్తాం అన్నమాట. దీన్నే కంజెక్టివా అని కూడా పిలుస్తాం. ఈ కంటి పొర శుక్లపటలాన్ని రక్షణ కల్పిస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ పరాంత భాగాన్ని మనము దృఢస్థరం అంటాం, దీన్నే స్క్లెరా అని పిలుస్తాం అన్నమాట. ఇది తెలుపు రంగులో ఉంటుంది, తెలుపు రంగులో ఉంటుంది. ఇది కంటికి ఆకారం ఇస్తుంది, దృఢత్వం ఇస్తుంది, అలాగే కంటి లోపలి భాగాలను రక్షణ కల్పిస్తుంది, రక్షణ కల్పిస్తుంది. ఇది దృఢస్థరం గురించి. మరి ఈ శుక్లపట్టలము, దృఢస్థరము ఇవన్నీ మనం బొమ్మ రూపంలో మళ్ళీ నేను చూపిస్తాను. ఫ్లోచార్ట్ ఇచ్చి తర్వాత బొమ్మలో ఎలా అమర్చబడి ఉంటాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోవాలి. నెక్స్ట్ ప్రసన్నపట్టం. ప్రసన్నపట్టంలో కూడా మళ్ళీ తిరిగి మనకు మూడు భాగాలు కనిపిస్తాయి. ఒకటి రక్తపటలం, రెండు శైలికామయ దేహం, మూడోది దీన్ని మనము ఐరిస్ అంటాం. రక్తపట్లాన్ని కొరాయిడ్ అని పిలుస్తాం. శైలికామయ దేహాన్ని సీలియరీ బాడీ అని పిలుస్తాం. ఇవి ప్రసన్నపటంలో ఉండేటువంటి మూడు భాగాలు. సో ప్రసన్నపటంలో రక్తపట్లం అనేటువంటి భాగము అనేకమైనటువంటి రక్త నాళికలు విస్తరించి ఉన్నటువంటి భాగం. బ్లడ్ సర్క్యులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ పటలంలో. సో ఈ రక్తపటలం అనేది ఏ రంగులో ఉంటుంది అని అంటారు. సో రక్తపటలంలో మెలనిన్ అనేటువంటి వర్ణం ఉంటుంది. ఇది రక్తపటలం కదా కాబట్టి ఇది ఎర్రగా ఉంటుందేమో అని మనం అనుకుంటాము. కానీ రక్తపటంలో మెలనిన్ ఉండటం వల్ల ఇది నీలి రంగులో ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. రక్తపటం రంగు ఏమంటే నీలి రంగులో ఉంటుంది. సో దీన్ని మనము బొమ్మ రూపంలో చూస్తే క్లారిటీ ఇస్తాము. సో ఈ రక్తపటలము పూర్వాంతంలో కొద్దిగా ఉబ్బి ఏర్పరిచిన నిర్మాణాన్ని మనము శైలికామయ దేహము అని పిలుస్తాము. ఈ శైలికామయ దేహం నుంచినే కొద్దిగా ముందుకి తారక అనే నిర్మాణం ఏర్పాటవుతుంది. అది కూడా నేను మీకు డయాగ్రామ్ లో క్లారిటీగా చూపించడం జరుగుతుంది. ఇప్పుడు వేసి చూపిస్తాను. నెక్స్ట్ నేత్రపటలం. సో నేత్రపటలాన్ని మనం రెటీనా అంటాం. దీన్నే నాడీ పటలం అని కూడా పిలుస్తాం అన్నమాట. నేత్రపటలాన్ని రెటీనా లేదా నాడీ పటలం అని కూడా పిలుస్తాం. ఇదే కంటిలో జ్ఞానభాగం అన్నమాట. దీంట్లో మళ్ళీ మనకి తిరిగి మూడు ప్రాంతాలు ఉంటాయి. సో ఒకటి, సో నాడీ పటలంలో మనకి మూడు భాగాలు ఉంటాయి. ఒకటి కాంతి గ్రాహక స్థలం, రెండు ద్విధ్రువ కణస్థలం, మూడు నాడీ సంధి కణస్థలం అని మూడు భాగాలు ఉన్నాయి. కాంతిగ్రాహక స్థలం ఫోటో రిసెప్టార్ లేయర్ అంటాం. దీన్ని బై పోలార్ లేయర్ అని పిలుస్తాం. దీన్ని గ్యాంగ్లియానిక్ సెల్ లేయర్ అని పిలుస్తాం. ఈ మూడు పొరలు అనేవి మనకి ఎక్కడ కనిపిస్తాయంటే నేత్రపటంలో కనిపిస్తాయి. ఈ నేత్రపటంలో కాంతిగ్రాహక స్థలంలో మళ్ళీ తిరిగి మనకి రెండు భాగాలు అనేవి కనిపిస్తాయి. ఒకటి దండాలు, రెండు శంకులు. వీటినే మనము రాడ్స్, కోన్స్ అని పిలుస్తాం. దండాలు, కోన్లు అని పిలుస్తాం అన్నమాట. సో ఈ వీటిలో విట్లు అనేవి ఎక్కువగా అడగడం జరుగుతుంది. దండాల గురించి, కోన్ల గురించి, ఇవన్నీ ఒక్కొక్క దాని గురించి నీట్ గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ పోదాం. ఇప్పుడు డయాగ్రామ్ రూపంలో ఎలా ఉంది ఏంటి అనేది బొమ్మ రూపంలో మీకు చూపిస్తాను.
anti paralu on pomara juta. So kan na awris to unde verbal paralu kan mo yaman pisa mate. Drodas karman. Drodas karman pisa. Ye drodas karmo paranta atau itu pertama lo drudas tarum oke ini drudas tarum paranta bagian cipta purwanta bagian ini sukla pertama cipta so ini paranta bagian ini drudas tarum ini purwanta bagian mau kudiga mundu ubitga air perlu dinirman dinirman namun bisa mete sukla pertama sukla pertama ini sukla pertama ini karnia antarum so ini purwanta bagam ini paranta bagam drudastaram manaki ninth class lo kannu gurinchi cheppinappudu layer class lo kandilo moodu paralu unnayani drudastaram ani kakkapatlam ani netrapatlam ani telusukunnam kani ini intermediate second year lo zoology lo unnatundi topic anamata ini chaala depth ga undali kodiga padalu kotta kotta vastayi manam telusukovalasindi ini drudastaram so drudastaram anedi tilupu rangulone untundi tilupu kandiloni tilupu bagam తెలుపు రంగు భాగము ఇది కంటికి ఏమి ఇస్తుందని చెప్పుకున్నా ఆకారం ఇస్తుంది దృఢత్వాన్ని ఇస్తుంది అలాగే కంటి లోపల భాగానికి రక్షణ కూడా కల్పిస్తుంది సో దీని మామూలుగా మన కన్నును ఇలా వేసుకొని చూసినట్లయితే ఈ కంటి లోపల ఈ భాగాన్ని అంతా మనం ఏమను పిలుస్తాం అంటే దృఢస్థరం అంట ఈ భాగాన్ని అంటే ఈ వైట్ పోర్షన్ ఈ వైట్ పోర్షన్ ఏమను పిలుస్తాం అంటే ఈ వైట్ పోర్షన్ అంటే మనం దృఢస్థరం అని పిలుస్తాం కంటిలో తెల్లగా ఉండే ఆ భాగాన్ని అంతా దృఢస్థరం అని పిలుస్తాం అన్నమాట సో ఈ ముందు భాగాన్ని మనం శుక్లపటలం అంటాం కాబట్టి తంతియుత్ పటలంలో పరాంత భాగాన్ని దృఢస్థరం అని పూర్వాంత భాగాన్ని శుక్లపటలం అని పిలుస్తాం అన్నమాట ఈ దృఢస్థరమే ముందు భాగంలో కొద్దిగా ఉండి శుక్లపటలాన్ని ఏర్పాటు చేస్తాం సో నెక్స్ట్ రెండో పొర మనకి ప్రసరణ పటలం అని చెప్పాం సో ఆ ప్రసరణ పటలంలో మళ్ళీ భాగాలు కూడా చెప్పడం జరిగింది అన్నమాట వాటిలో మొట్టమొదటి భాగము చెప్పాలి మొట్టమొదటి భాగము ఏమని చెప్పుకున్నాం ప్రసరణ పటలంలో మొట్టమొదటి భాగము రక్తపటలం అని చెప్పుకున్నాం సో ఇది రెండో భాగం దీన్ని మనం ఏమని పిలుస్తామంటే రక్తపటలం అని పిలుస్తామన్నమాట రక్తపటలం దీన్ని ఏమన్నా కొరాయిడ్ అని సో దీనిలో అనేకమైనటువంటి రక్తనాళాలు విస్తరించి ఉంటాయి అందుకే రక్త సరఫరా ఎక్కువ ఉంటుంది రక్త సరఫరా అధికం మరి దీని కలర్ చూసినట్లయితే దీంట్లో మెలనిన్ ఉంటుంది కాబట్టి ఏ కలర్లో ఉందని చూద్దాం చెప్పాలి నీలిరంగులో ఉంటుందని చెప్పాలి నీలిరంగులో ఉంటుందని చెప్పాలి సో ఈ ప్రసరణ పటలము లో ఉన్నటువంటి ఫస్ట్ పొర ఏదని చెప్పినా రక్త పటలం ఇది పరాంతంలో పలుచగా ఉంది పూర్వాంతానికి వచ్చేసరికి కొద్దిగా ఉబ్బెత్తు నిర్మాణంగా మారిపోతుంది సో ఈ ఉబ్బెత్తు నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తామంటే శైలికామయ దేహం అని పిలుస్తాం శైలికామయ దేహం అని పిలుస్తాం దీన్ని సిరియరీ బాడీ అని పిలుస్తాం సిరియరీ బాడీ అని పిలుస్తాం దీంట్లో అనేకమైనటువంటి శైలికామయ కండరాలు రక్తనాళాలన్నీ విస్తరించి ఉంటాయి దీంట్లో ఏముందంటే శైలికామయ కండరాలు ఉన్నాయి మరి ఈ శైలికామయ కండరాలు ఏం పని చేస్తాయంటే ఇవి నురుపు కండరాలు శైలికామయ కండరాలు అనేవి ఏ కండరాలు అంటే నురుపు కండరాలు కండరాలు మనకు రేఖ కండరాలని అరేఖ కండరాలని ముందే ముందు చెప్పుకున్నాం టైం క్లాస్లో కాబట్టి శైలికామయ కండరాలు ఎలాంటి కండరాలు అంటే నురుపు కండరాలు ఈ శైలికామయ కండరాల పని ఏమంటే ఇక్కడ శైలికామయ కండరాల నుంచి కొన్ని కీలకాలు వస్తాయి వాటిని మనం ఏమని పిలుస్తామంటే శైలికామయ కీలితాలు అని పిలుస్తాం అలాగే ఈ శైలికామయ కండరాల నుంచినే అవలంబిత స్నాయువులు కూడా ఏర్పడతాయి అవలంబిత స్నాయువులు కూడా ఏర్పడతాయి ఇప్పుడు వీటిలో ఒక్కొక్క దాని గురించి చూద్దాం శైలికామయ దేహం ఎక్కడి నుంచి ఏర్పడిందంటే రక్తపటలము కంటి యొక్క పూర్వాంతంలో ఉబ్బెత్తుగా ఏర్పడి ఏర్పాటు చేసినటువంటి నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తామంటే శైలికామయ దేహం పిలుస్తాం ఈ శైలికామయ దేహం నుంచి ఏమొస్తాయంటే
శరీరమే కండరాలు వస్తాయి, ఇవి నునుపు కండరాలు అన్నమాట. ఈ శరీరమే కండరాలు అనేవి ఎందుకు పనికొస్తాయంటే, ఇది కటకంను సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయి. కటకాన్ని సర్దుబాటు చేసుకుంటుంది. మరి కటకం ఎక్కడ ఉంటుందంటే దగ్గర ఉంటారు కటకం. ఇది మన కంటిలో ఉండేటువంటి కటకం. ఇది కటకాన్ని ఈ శరీరమయ కండరాలు ఏం చేస్తాయంటే సర్దుబాటు చేసుకునేట్లు చేస్తాయి. ఏంటి సర్దుబాటు అంటే, నియర్ విజన్ ఫార్ విజన్. మనం అశ్వదృష్టి దీర్ఘ దృష్టి గురించి విన్నాం అనమాట. సో అశ్వదృష్టిలో ప్రతిబింబము నేత్రపటల ముందర ఏర్పడుతుంది, దీర్ఘదృష్టిలో ప్రతిబింబం నేత్రపటల వెనక ఏర్పడుతుంది. సో అలా మనం నియర్ విజన్ ఫార్ విజన్ చూసేటప్పుడు ఈ కట్టుకుని సర్దుబాటు చేసుకోవాలన్నమాట. అలా సర్దుబాటు చేసుకోవడానికి పనికొచ్చేటువంటి కండరాలు ఈ కంటిలో ఏవి అంటే శరీరమయ కండరాలు. అందుకని మనం ఎప్పుడు కూడా కన్ను స్ట్రెస్ గురవుతుంది. దగ్గరగా పెట్టుకొని చూసినప్పుడు గురవుతామా, దూరం వస్తువులు చూసినప్పుడు గురవుతామా అనేది అబ్జర్వ్ చేస్తే, దగ్గరగా పెట్టుకొని చూసినప్పుడు మన కన్ను కొద్దిగా స్ట్రెస్ ఫీల్ అవుతుంది, అదే దూరం చూసినప్పుడు స్ట్రెస్ ఫీల్ అవుతుంది. కారణం ఏమంటే ఈ శరీరమయ కండరాల సంకోచ సడలిక, అవి పట్టుకొని వదులుతాంటాయి, సంకోచపు సడలిక దృష్టిని బట్టి ఇవి సర్దుబాటు చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి కంటిలో నునుపు కండరాలు అనేటువంటి శరీరమయ కండరాలు కటకాన్ని సర్దుబాటు చేసుకునేటట్లు చేస్తాయి. మరి కటకము దాని స్థానంలో ఫిక్స్డ్ గా ఉండాలి, కదలకోకుండా. కాబట్టి కటకము దాని స్థానంలో ఫిక్స్డ్ గా ఉండేటట్లు చేసేటువంటి నిర్మాణాలు ఏవి అంటే అవలంబిత స్నాయువులు. వీటిని సస్పెన్సరీ మజిల్స్ అని పిలుస్తాం, సస్పెన్సరీ మజిల్స్ అని పిలుస్తాం. ఇవి కటకాన్ని దాని స్థానంలో స్థిరంగా ఉంచుతాయి. కటకం స్థిరంగా ఉండేటట్టు చేసేవి ఏవి అంటే ఈ అవలంబిత స్నాయువులు. మరి ఇక్కడ మనకు శైలికామయ కీలితాలు అనే ఒక నిర్మాణాన్ని చూసాం. శైలికామయ కీలితాలు అంటే ఇక్కడ వస్తాయి శైలికామయ కీలితాలు. మరి ఈ శైలికామయ కీలితాలు ఏం చేస్తాయి? శైలికామయ కీలితాలు అంటే మన కంటిలో ఒక అతి ముఖ్యమైనటువంటి పని నిర్వర్తిస్తాయి. ఇక్కడ మనకి కటకానికి ఇటువైపు రెండు గదులు ఉంటాయి, వాటి గురించి చెప్పినప్పుడు చెప్తాను. సో ఈ శుక్లపట్టణానికి కప్పి అక్షిస్తూ ఒక పొర ఉంటుంది, దీన్ని మనం ఏమంటే కంటి పొర అంటాం. లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఈ కటకము కన్నుని రెండు భాగాలు వస్తుంది, ఇది ముందు భాగం, ఇది వెనుక భాగం. ఈ ముందు భాగాన్ని మనం ఏమని పిలుస్తామంటే నేత్రోదక కక్ష అని పిలుస్తాం. నేత్రోదక కక్ష. ఈ లోపల భాగాన్ని కచావర్త కక్ష అని పిలుస్తాం. కచావర్త కక్ష అని పిలుస్తాం. ఆక్వేస్ ఛాంబర్, విట్రేస్ ఛాంబర్ అని పిలుస్తాం. ఆ పదాలు కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మరి ఇక్కడ ఈ శరీరమయ దేహం అనేది ముందు భాగంలో కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. ఇలా ఎక్స్టెండ్ అయ్యి ఒక నిర్మాణాన్ని ఏర్పాటు చేస్తుంది. దీన్ని మనం ఏమని పిలుస్తామంటే తారకాండ, దీన్ని ఐదు సంఖ్య. ఇది కంటిలో వర్ణక ప్రాంతం, కంటిలో వర్ణక ప్రాంతం. దీంట్లో కూడా ఏముంటుందంటే మెలనిన్. అందుకనే మన కళ్ళు ఒక్కొక్క కళ్ళు ఒక్కొక్క రకమైనటువంటి రంగులు కొద్దిగా డిఫరెన్స్. అందుకే మనకి ఈ బయట ఆధార్లో కానీ వీటన్నింటిలో తీసుకునేది ఏదంటే గుర్తింపు కోసము ఈ ఐరిష్నే తీసుకుంటాం. ఐరిష్ అని చెప్తాను మన బయోమెట్రిక్ అన్నిటికీ. సో బయోమెట్రిక్ అందరికీ దేని తీసుకుంటామంటే తారకాన్ని తీసుకుంటాం. ఇది ప్రతి వ్యక్తికి వేరువేరుగా ఉంటాయి, మన ఫింగర్ ప్రింట్స్ ఎలాగనో అలాగే. సో ఈ తారక అనేది వర్ణక్రాంత కంటిలో, దీంట్లో కూడా మెలనిన్ అనేది ఉంటుంది. మరి ఎక్కడ ఉంటుంది ఇది చూస్తే ఇది ఈ పోర్షన్ అంట. ఇదంతా ఏమంటే ఇదంతా తారక, దీన్నే ఐరిష్ అని చూస్తాం. మరి తారక మధ్య భాగంలో ఒక చిన్న రంధ్రం ఉంటుంది, దీన్ని మనం ఏమని పిలుస్తామంటే కనుపాప అంటారు. కనుపాప దీన్నే ప్యూపిల్ అని కూడా పిలుస్తాం, ప్యూపిల్ అని పిలుస్తాం. మరి ఆ ప్యూపిల్ యొక్క పని ఏమంటే మనకు కాంతి అనేది ఇది ఇది ఈ ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ని మనం ఏమని పిలుస్తామంటే కనుపాప పిలుస్తాం. సో ఎప్పుడైతే కాంతి ఇలా కేంద్రీకరించబడిందో ఫస్ట్ కంటి పొర పైన, మళ్ళీ శుక్లపటం పైన, మళ్ళీ ఈ కనుపాప ద్వారా నేత్రపటం పైకి పోతారు అనమాట ఇలా. సో కంటిలో కాంతి అనేది ప్రసరణ అలా జరుగుతుంది. సో ఈ ఐరిష్ లో ఉండేటువంటి కండరాలు కనుపాపలోకి ఎంత కాంతి పోవాలి ఎంత పోకూడదు అనేది నిర్ణయిస్తాయి. సో మనము ముప్పుగా ఉండేటువంటి రూమ్ లేకపోయినప్పుడు కన్ను ఇలా పెద్దగా చేస్తాం. సో చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ ప్యూపిల్ అనేది పెద్దదైంది, అప్పుడు ఈ తారక కండరాలు ఏమైతే చిన్నదైతాయి. కాబట్టి తారక అనేది కంటిలోకి పోయే కాంతిని నిర్ణయిస్తుంది అన్నమాట.
కంటిలో పోయే కాంతిని నిర్ణయించేది ఎవరు అంటే కారకంలో ఉండేటువంటి కండరాలు. ఓకే, ఇది మనకు ఉన్నటువంటి రెండవ పొర. నెక్స్ట్ మూడవ పొర. మూడవ పొర చూస్తే అతి ముఖ్యమైనటువంటి పొర, దీన్నే మనం ఏమని పిలుస్తామంటే రెటీనా అని పిలుస్తాం. ఏమని పిలుస్తాం? రెటీనా అని పిలుస్తాం. సో ఇది చెప్పేద్దాం. రెటీనా, దీన్నే నేత్రపటలం అని పిలుస్తాం అనమాట. సో ఈ నేత్రపటలం అనేది పరాంత భాగంలో ఒక నొక్కు వంటి నిర్మాణం అనేది ఉంటుంది. ఈ నొక్కును మనము ఫోవియా అని పిలుస్తాం. దీన్నే పచ్చ చుక్క అని కూడా పిలుస్తాం. దీన్నే ఎల్లో స్పాట్ అని కూడా పిలుస్తాం. నిద్రపట్టడం యొక్క పరాంత భాగంలో గుంట వంటి నిర్మాణం ఉంటుంది, నొక్కు లాంటిది. ఈ నిర్మాణాన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫోవియా, పచ్చ చుక్క లేదా ఎల్లో స్పాట్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఒక చాలా లోతుగా ఉన్నటువంటి నిర్మాణం కదా, దీన్ని మనం ఫోవియా సెంట్రాలిస్ అని పిలుస్తాం. ఫోవియా సెంట్రాలిస్ అని పిలుస్తాం. ఫోవియా సెంట్రాలిస్ అని పిలుస్తాం. సో ఇంతకు ముందు మనము ఫస్ట్ చెప్పుకున్నప్పుడు నేత్రపటంలో మూడు రకాల భాగాలు ఉంటాయని చెప్పుకున్నాం. ఫస్ట్ దాన్ని ఫోటో రిసెప్టార్ లేయర్ అన్నాం, కాంతిగ్రాహక స్థలం అన్నాం. ఆ కాంతిగ్రాహక స్థలంలో మనకి రెండు రకాల నిర్మాణాలు ఉన్నాయని చెప్పుకున్నాం, రాడ్స్ కోన్స్. సో ఈ రాడ్స్ కోన్స్ అనేవి రెటీనాలో ఉండేటువంటి అతి ముఖ్యమైనటువంటి భాగాలు దృష్టికి సంబంధించి. రాడ్స్ కోన్స్, వీటిలో ఈ ఫోవియా సెంట్రాలిస్ అనేటువంటి ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో ఉండేవి ఏవి అంటే సింగులు. సింగులు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి, అందుకనే ఈ ప్రాంతము తీక్షణ దృష్టికి ఉపయోగపడుతుంది. తీక్షణ దృష్టి, తీక్షణ దృష్టి అంటే తీక్షణ దృష్టి అంటే ఏమంటే మనము చదివేటప్పుడు, నడిచేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు అప్పుడంతా పనిచేసేది ఏవి అంటే ఈ ఫోవియా సెంట్రాలిస్ లో ఉండేటువంటి శంకు నిర్మాణం అన్నమాట. ఇది మూడవ పటం. అలాగే ఈ నేత్రపటలము నుంచి వచ్చేటువంటి నేత్రపటలము, తర్వాత ఇక్కడ నుంచి వచ్చేటువంటి దుక్నాడి, నేత్రపటము దుక్నాడి రెండు కలుసుకునే చోట ఒక నిర్మాణం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే అంధ చుక్క అని పిలుస్తాం. అంధ చుక్క అని పిలుస్తాం. దీన్ని బ్లైండ్ స్పాట్ అని. ఎందుకు అట్లా పిలుస్తామంటే కంటిలో ప్రతిబింబం ఏర్పడినటువంటి భాగం ఏదంటే ఈ అంధ చుక్క. కారణం ఏమంటే ఇక్కడ రాడ్స్ కానీ కోన్స్ కానీ ఉండవు. రాడ్స్ కోన్స్ లోపించిన భాగం ఏదంటే అంధ చుక్క. దీన్నే బ్లైండ్ స్పాట్ అని పిలుస్తాం. సో ఇది నేత్రపటాల గురించి. సో కటకం, కటకం గురించి చూద్దాం. ఈ కటకం అనేది కంటిలో ఉండేటువంటి కటకం, ద్వికుంభాకార కటకం ఏమని పిలుస్తామంటే కటకాన్ని ద్వికటకం. ద్వికుంభాకార కటకం. సో ఈ కటకం కూడా రక్తనాళ రహిత పారదర్శక భాగం. రక్తనాళ రహిత పారదర్శక భాగం. ఇంతకు ముందు కూడా ఒకటి చెప్పినాం. ఏం చెప్పుకున్నాం? కంటిలో రక్త సరఫరా లేనటువంటి భాగాలు ఉండని చెప్పుకున్నాం ఇంతకు ముందు జరిగినటువంటి టాపిక్ క్లాస్లో. తర్వాత ఫస్ట్ ఏమంటే శుక్లపటలము, తర్వాత కటకం. శుక్లపటలము కటకానికి రక్తనాళ సరఫరా ఉండదు. మరి దానికి ఆక్సిజన్ ఎలా వస్తాయి, వాటికి పోషకాహారాలు ఎలా వస్తాయి అనేది మనకు డౌట్ రావచ్చు. ఎలా వస్తాయంటే మనం ఇక్కడ సిలరీ ప్రాసెసెస్ అని చెప్పుకున్నాం. శైలికామయ కీలితాలు అని ఇవి వేసినాం కదా, వీటిని చెప్పినాం శైలికామయ కీలితాలు అని. శైలికామయ కీలితాలు అని ఈ శైలికామయ కీలితాలు ఒక ద్రవాన్ని స్రవిస్తాయి. ఆ ద్రవము ఎక్కడ స్రవిస్తాయంటే నేత్రోధ కక్షలో స్రవిస్తాయి. దాన్ని ఏమంటామంటే నేత్రోధం అని పిలుస్తాం. నేత్రోధం అనిపిస్తుంది. ఈ నేత్రోధాన్ని శ్రవించేటువంటి భాగాలు కంటిలో ఏవంటే ఈ శైలికామయ కీలితాలు. సో శైలికామయ కీలితాలు ప్రతి 90 నిమిషాలకు ఒకసారి ఈ నేత్రోదాయాన్ని శ్రవిస్తుంటాయి. ఈ నేత్రోదయమే మనకి కటకానికి అలాగే శుక్లపటలానికి అంటే కార్డియాకి ఏమందిస్తాయంటే పోషకాలు అందిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కటకానికి శుక్లపటలానికి పోషకాలను అందించేటువంటి
ద్రవం ఏది అంటే నేత్రోదం. నినోత్రదం ని ఎవరు స్రవిస్తారంటే సైతమై కీల్త సిలరీ ప్రాసెసెస్ స్రవిస్తాయి. సో ఈ కీల్తాలు స్రవించేటువంటి నేత్రోదం ప్రతి 9 నిమిషాలకు ఒకసారి విడుదల చేస్తూ ఉంటాయి. మరి మనకి ఈ కంటిలో కచావత కక్ష అనే ఒక భాగం ఉంది. సో కంటిలో 2 గదులు ఉన్నాయి. ఆ 2 గదులను కటకం అనేది కంటిలో కన్నును 2 భాగాలుగా వచ్చిస్తుంది. ముందు భాగం ఒక గది, వెనుక భాగం ఒక గది. సో ముందు ఉన్నటువంటి గదిని నేత్రోద కక్ష అంటాం, వెనుకున్న గదిని కచావత కక్ష అంటాం. ఈ నేత్రోద కక్షలో ఒక ద్రవం ఉంటుందని చెప్పిన నేత్రోదం అని. ఇది ఎలా ఉంటుంది అంటే నీరు వంటి ద్రవం, వాటర్ లైక్ సబ్స్టెన్స్ అన్నమాట, నీరులాగా ఉంటుంది. అలాగే కచావత కక్షలో కూడా ఒక రకమైనటువంటి ద్రవం ఉంటుంది, అది జెల్లీలాగా ఉంటుంది, కొద్దిగా చిక్కగా ఉంటుంది, జెల్లీ వంటి ద్రవం. సో ఈ రెండింటిలో అతి ముఖ్యమైనటువంటి గది ఏంటంటే కచావత కక్ష. సో ఇక్కడ ఉన్నటువంటి జెల్లీ ఏం పని చేస్తుంది, ఈ కచావత కక్షలో ఉండే ద్రవం పని ఏమంటే కంటి లోపల ఈ కను గుడ్డు ఉంది కదా, ఈ కనుగుడ్డు యొక్క ఆకారాన్ని స్థిరంగా ఉండేటట్టు చేస్తున్నాం. అంటే కంటిలో అంతర నేత్ర ఒత్తిడిని నిర్వహించేది ఏది అంటే కచావత కక్ష. కంటికి ఆ ఒక అంతర్నేత్ర ఒత్తిడి కలిగించి కంటిని ఒక ఆకారాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ద్రవాన్ని జెల్లీ లాంటి ద్రవము అని పిలుస్తాం. దీన్నే తప్పకం అంటాం. ఎలా ఉంటుంది అంటే జెల్లీలా ఉంటుంది. ఈ కచావత కక్షలో ఉండేటువంటి ద్రవాన్ని ఏమంటామంటే తప్పకం అని పిలుస్తాం, తప్పకం అని పిలుస్తాం. ఈ విధంగా కటకం అనేది కంటిలో కంటిని 2 భాగాలు విభజించి ముందున్నటువంటి గదిని నేత్రోద కక్ష అని, వెనకలో ఉన్నటువంటి గదిని కచావత కక్ష అని పిలుస్తాం. ఇది అంతర్నేత్ర ఒత్తిడిని అంతర్నేత్ర ఒత్తిడిని కలిగించి కంటికి ఒక ఆకారాన్ని ఇస్తుంది. ఈ నేత్రోద కక్షలో నేత్రోదం అనేది కట్టడానికి కానీ పోషకాల్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కంటిలో 2 గదులు ఉంటాయి. మరి ఈ కట్టాన్ని తన స్థానంలో ఉంచేది సస్పెన్సరీ మజిల్స్ అని చెప్పినాం. సో ఈ సస్పెన్సరీ మజిల్స్ కానీ అలసిపోయినాయి అనుకో, అప్పుడు కట్టడం తన స్థానంలో ఉండకుండా కొద్దిగా కదులుతుంది అనమాట. అందుకనే వయసు మళ్ళిన వాళ్ళలో ఈ యొక్క సస్పెన్సరీ మజిల్స్ అనేవి అలసిపోతాయి. అలసిపోయినప్పుడు కట్టకాన్ని గట్టిగా పట్టి ఉంచలేవు. అలాంటప్పుడు దృష్టి సంబంధమైనటువంటి లోపాలు అనేవి కలుగుతాయి అనమాట. సో ఈ దృష్టి సంబంధ లోపాలు 2 రకాలు ఉంటాయి, అస్వదృష్టి దీర్ఘదృష్టి. సో వాటిని ఎలా నివారించాలి ఏమనేది దండాలు కోణులు డిఫరెన్సెస్ చూసిన తర్వాత నెక్స్ట్ చూద్దాం. సో ఇప్పుడు రెటీనాలో మనకి 2 రకాల నిర్మాణం ఉండాలని చెప్పినాం. ఒకటి దండాలు, 2 కోన్. దండాలు కోన్. సో ఈ దండాలు కోన్లు రెటీనాలో ఉండేటువంటి నిర్మాణం. వీటిలో దండాలనే రాడ్స్ అంటాం, వీటిని కోన్స్ ను సింకులు అంటాం. సో ఈ దండాలలో మనకి ఒక వర్ణక పదార్థం ఉంటుంది, దాన్నే రొడాక్సిన్ అంటాం. ఇది ఒక ప్రోటీన్, రొడాక్సిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది విటమిన్ ఏ యొక్క ఉత్పన్నం, విటమిన్ ఏ ఉత్పన్నం. మరి ఏమి దీని ఉపయోగం అంటే మస్క చీకట్లో మనం బాగా చూడగలగడానికి పనికొచ్చేది ఏవి అంటే మన కంటిలో దండాలు. ఇవి మసక దృష్టి, మసక దృష్టిలో బాగా పనిచేస్తాయి, తక్కువ కాంతిలో కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఈ దండాలు కనుక లోపిస్తే ఆ వ్యక్తి మస్క చీకట్లో చూడలేడు. ఒక సాయంత్రం 1 గంట 7 గంటలు ఇంకో లైటింగ్ ఉన్నట్టే కూడా అతనికి కళ్ళు కనిపించమాట. కారణం ఏమంటే అతని యొక్క కంటిలోని నేత్రపటంలో దండాలు క్షీణించిపోయి ఉంటాయి. అలాంటప్పుడు మస్క చీకట్లో సక్రమంగా చూడలేరు. దాన్ని మనం ఏమని పిలుస్తామంటే రే చీకటి అని పిలుస్తాం. ఒకవేళ మనం దండాలు అని లోపించినంటే వచ్చేటువంటి జబ్బుని ఏమంటామంటే రే చీకటి అని పిలుస్తాం. ఏమన్నా చెప్తాం, రే చీకటి అని పిలుస్తాం. కాబట్టి రాత్రి సమయంలో రాడ్స్ రాత్రి సమయంలో గుర్తుపెట్టుకోండి. రాత్రి సమయంలో ఈ మస్క దృష్టికి పనికొచ్చేవి ఏవి అంటే దండాలు. సో దండాలు లోపిస్తే ఏమవుతుంది అంటే రే చీకటి వచ్చిన వల్ల దండాలు అనేవి లోపించి ఉంటాయి. అందుకనే ఈ మస్క దృష్టి ఉంది కదా, దీన్నే మనం ఏమని పిలుస్తాం అంటే స్కోటోపిక్ విజన్ అంట, స్కోటోపిక్ విజన్ అని పిలుస్తాం అన్నమాట. స్కోటోపిక్ విజన్, స్కోటోపిక్ విజన్ అని పిలుస్తాం. దీన్నే క్విలైట్ విజన్ అని కూడా పిలుస్తాం. ఈ పదాలను గుర్తుపెట్టుకోవాలి, క్విలైట్ విజన్ అని కూడా పిలుస్తాం. సో ఇవి దండాల గురించి. కాబట్టి దండాలు ఏర్పడాలంటే, దండాలు శక్తివంతంగా పనిచేయాలంటే విటమిన్ ఏ అనేది అవసరం. ఎప్పుడైతే మన కంటిపైన కాంతి పడుతుందో పడగానే ఈ రొడాక్సిన్ అనే వర్ణకం విచ్ఛిన్నమై మనకు దృష్టికి సంబంధించిన ప్రచోదనాలు నేత్రపట్టణం ద్వారా, నేత్రనాడు ద్వారా మెదడుకి అందడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కోన్లు.
కోణం ఏదైనా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సెంకులు అనేవి రంగులు గుర్తిస్తాయి, రంగులు గుర్తిస్తాయి. 20 కానీ దండాలు రంగులు గుర్తించలేదు, అవి ఎప్పుడు కూడా డార్క్ అంటే షేప్ మాత్రం కనిపిస్తుంది అంటే బ్లాక్ అండ్ వైట్ అంటే ఆ రెండు మాత్రమే కనిపిస్తాయి. ఇది మాత్రం రంగులను గుర్తించడానికి పనికొచ్చేది మన కంటిలో ఈ నిర్మాణాలు ఏవంటే కోన్. దీనిలో బ్లూ, గ్రీన్, రెడ్ ఈ రంగుల్లో గుర్తించడం జరుగుతుంది. కాబట్టి ఈ నీలి రంగు గుర్తించడానికి పనికొచ్చేటువంటి వర్ణకం కోన్లో ఏం ఉత్పత్తి అవుతుందంటే సైనాప్సిన్ అనే వర్ణకం. సైనాప్సిన్ గ్రీన్, దీంట్లో క్లోరాప్సిన్ అనే వర్ణకం ఉంటుంది. ఇవన్నీ ప్రోటీన్స్ అనమాట. అలాగే రెడ్ ఎరిథ్రాప్సిన్ అనే వర్ణకం ఉంటుంది. ఎరిథ్రాప్సిన్ ఇవన్నీ ప్రోటీన్ నిర్మాణం అనమాట. సో ఇవన్నీ ఈ మూడు రంగులను గుర్తిస్తాయి, ప్రాథమిక రంగులు అంట. ఇవన్నీ కలిస్తే తెలుపు రంగు అవుతుంది, ఒక్కొక్కటి కలిస్తే వివిధ రకాల రంగులు గుర్తించడానికి పనికొచ్చే నిర్మాణం ఏవంటే కోన్. మరి ఈ కోన్లో అయోడాప్సిన్ అనేటువంటి వర్ణకం ఉంటుంది. అనేటువంటి వర్ణకం ఉంటుంది అనమాట. సో ఈ విధంగా దండాల కోణులు మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ దండాలలో రొడాక్సిన్ ఉంటుంది. ఈ రొడాక్సిన్ మనం ఇంకో పేరుతో కూడా పిలుస్తాం, విజువల్ పర్పుల్ అని పిలుస్తాం. విజువల్ పర్పుల్ అని కూడా పిలుస్తాం. ఇది విటమిన్ ఏ ఉత్పన్నము, మస్క దృష్టికి పనికొస్తుంది. దీన్ని స్కోటోపిక్ విజన్ అని పిలుస్తాం, దీన్ని ఎక్వలైట్ విజన్ అని కూడా పిలుస్తాం. ఒకవేళ దండాలు కనుక లోపిస్తే వాళ్ళ రేచిక్ అనేది వస్తుంది. అలాగే కోనుడు కానీ అబ్జర్వ్ చేస్తే కోనుల్లో ఉండేటువంటి వర్ణకం ఏదంటే అడాప్షన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ప్రాథమిక రంగులు గుర్తించడానికి పనికొస్తుంది. రంగులు గుర్తించే పనికొచ్చే కంటిలో నిర్మాణాలు ఏవంటే కోన్. సో నీలము, ఎరుపు, ఆకుపచ్చ, నీలము, ఆకుపచ్చ, ఎరుపు. సో ఈ బ్లూ కలర్ గుర్తించే వాటిలో ఏముంటాయంటే సైనాప్షన్ అని, ఇక్కడ క్లోరాప్షన్ అని, ఎరిథ్రాప్షన్ అనే నిర్మాణాలు ఉంటాయి. సో ఈ విధంగా కంటిలో దండాలు కోనులైన డిఫరెన్సెస్ అనేవి ఇలా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే మనకి కంటిలో అంద చుక్క, ఎల్లో స్పాట్ అనే రెండు భాగాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అంద చుక్క దీన్ని బ్లైండ్ స్పాట్ అన్నా. ఎందుకు బ్లైండ్ స్పాట్ అన్నా అంటే ఇక్కడ ఎలాంటి రాడ్స్ కానీ కోన్స్ కానీ లేవు. రాడ్స్ లేవు, కోన్స్ లేవు. కాబట్టి ఇక్కడ ఏం ఏర్పడదంటే ప్రతిబింబం ఏర్పడదు, కూడా ఏర్పడుతుంది. అందుకనే మనం అంద చుక్క అంటాం. ఇది ఎక్కడ ఉంటుందంటే రెటీనా దృక్నాడితో కలిసే చోట ఉంటుంది. దృక్నాడి కలిసే చోట ఉంటుంది, ఇక్కడ ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. మరి ఎల్లో స్పాట్ అంటే ఏంటో చూసినాం. ఎల్లో స్పాట్ దీన్ని ఫోబియా అంటాం. ఇంతకుముందు యూబియా అని చెప్పుకున్నాం. యూబియా అంటే ప్రసన్న పట్ల అని యూబియా అంటాం. దీన్ని ఫోవియా అంటాం. ఎల్లో స్పాట్, ఫోవియా, పచ్చ చుక్క అని పిలుస్తాం. ఇక్కడ వేటి సంఖ్య ఎక్కువ ఉంటుంది అని అడుగుతారు. ఇక్కడ కోనులు ఎక్కువ ఉంటాయి, కోనులు అధిక సంఖ్యలో ఉండి తీక్షణ దృష్టికి ఉపయోగపడతాయి. తీక్షణ దృష్టి, సో తీక్షణ దృష్టి అంటే ఎప్పుడెప్పుడు చదివేటప్పుడు, అలాగే వాహనం నడిపేటప్పుడు, అలాగే నడిచేటప్పుడు, ఈ అన్ని సమయాల్లోనూ తీక్షణ దృష్టికి పనికొచ్చేటువంటి నిర్మాణాలు ఏవంటే ఈ ఎల్లో స్పాట్, ఫోబియా. అక్కడ ఫోబియా సెంట్రాలిస్ అని చెప్పినా కదా, ఆ ఫోబియా సెంట్రాలిస్ ఎక్కడ ఉందని చెప్పినా నేత్రపటం దగ్గర ఒక నొక్కు లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ గుంట వంటి నిర్మాణాన్ని ఫోబియా సెంట్రాలిస్ అంటాం అని చెప్తున్నాం. ఫోబియా సెంట్రాలిస్ గుంటలాంటి నిర్మాణాన్ని ఫోబియా సెంట్రాలిస్ అని చెప్పినాం. ఆ ఫోబియా సెంట్రాలిస్ మనకి ఎందుకు పనికొస్తుందంటే తీక్షణ దృష్టికి పనికొస్తుంది. అక్కడ ఎక్కువగా ఏముంటాయంటే కోన్లు ఉంటాయి. దీన్ని మనం మార్కులా లూటియా అని కూడా పిలుస్తాం. మార్పేరు కంపల్సరీ గుర్తు పెట్టుకోవాల్సింది, ఎట్లయినా అడిగించాలి. మార్కులా లూటియా కూడా పిలుస్తాం. సో ఈ విధంగా మనకి అందరి చుట్టూకి ఎల్లో స్పాట్కి డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలి. దృష్టి ప్రక్రియ. సో దృష్టి ప్రక్రియ అనేది ఎలా జరుగుతుంది అనేది చూస్తే మనకి దృగ్గోచర కాంతి, దృగ్గోచర కాంతి
ఇప్పుడైతే శుక్లపటలం మీద పడుతుందో శుక్లపటలం నుంచి కటకం పై పడి కాంతికిరణాలకు ఏకీకరించబడి నేత్రపటలం పైన పడతాయి. సో నేత్రపటంలో మనకి దండాలు శంకులు ఉన్నాయని తెలుసు. ఈ దండాలు శంకులు ఈ కాంతిని గ్రహించి గ్రాహక శక్మాలు ఉత్పత్తి చేస్తాయి. గ్రాహక శక్మాలు ఈ గ్రాహక శక్మాలు ఉత్పత్తి అయినాక నేత్ర నాడి ద్వారా మన మెదడులో దృష్టి వల్కలం అనే ఒక నిర్మాణం ఉంటుంది, దాన్ని మనం అనుమతిస్తున్నాం. ఇక్కడ అనుకపాల లంబిక అనేటువంటి ఒక లంబిక ఉంటారన్నమాట. సో మనకి మెదడులో లంబికులు ఉంటాయి, పార్శ్వలంబిక, శంకులంబిక, అనుకపాల లంబిక. ఈ అనుకపాల లంబికలోకి ఆ సమాచారం వెళ్ళి అక్కడ విశ్లేషించబడుతుందన్నమాట. అక్కడ విశ్లేషించబడుతుంది, విశ్లేషించబడి నేత్రపటం మీద ప్రతిబింబము ఏర్పడుతుంది. మరి ఈ గ్రాహకశక్మాలు అనేవి ఎప్పుడైతే గ్రాహకశక్మాలు ఏర్పడతాయో అప్పుడు మన కంటిలో మనకి ఈ విటమిన్ ఏ నేను మనం రెటినాల్ అంటాం. ఈ రెటినాల్ ఆప్షన్ అనే నిర్మాణంతో కలిసి ఉంటుంది ఫస్ట్ లో. సో ఎప్పుడైతే మనకి ఈ గ్రాహకశక్మాలు ఏర్పడతాయో అప్పుడు ఈ రెండు విడిపోతాయి, విడిపోయి పారదర్శక పొరలాగా మారి నేత్రనాడి ద్వారా ఈ గ్రాహకశక్మాలు మెదడులో ఉండేటువంటి అనుమస్తిష్కము నుంచి అనుకపాలు అమిపోయి అక్కడ విశ్లేషించబడి పూర్వపు జ్ఞాపకశక్తి ఆధారంగా నేత్రపటల పైన ప్రతిబింబం అనేది ఏర్పడుతుంది. నేత్రపటల పైన ప్రతిబింబము తలకిందులుగా ఏర్పడుతుంది. మళ్ళీ మనం చూసినప్పుడు మళ్ళీ స్ట్రైట్ గా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. సో మనలో బైనాక్యులర్ విజన్ అని పిలుస్తాం అన్నమాట. సో అలాగే మనకు ఇంతకుముందు మనం కన్ను గుడ్డు ఉంది కదా, కన్ను గుడ్డు కదలడానికి కండరాలు ఎన్ని ఉన్నాయని అప్పుడప్పుడు అడుగుతాడు. అవి 6 కండరాలు ఉంటాయి. కన్ను గుడ్డు కదలడానికి ఉపయోగపడేటువంటి కండరాలు కన్ను గుడ్డు కదలచే ఊర్ధ్వ కండరాలని, మధ్య కండరాలని, రుజు కండరాలని, అవనమ కండరాలని పిలుస్తామన్నమాట. సో ఈ 6 కండరాలను కనుగుట్టు కదిలించడానికి ఉపయోగపడే 6 కండరాలు కపాల నాళ్ళ ఆధీనంలో ఉంటాయి. కపాల నాళ్ళు, సో ఈ కపాల నాళ్ళు పరిధి నాడి వ్యవస్థలో భాగాలు అన్నమాట. ఈ కపాల నాళ్ళు ఏవి కన్నుగుట్టు కదలడానికి ఆ కండరాలు నియంత్రిస్తాయంటే 3 రకాలు ఉంటాయి. 3 ఏవే ఉంటాయి, 3, 4, 6. ఈ 3 రకాల కపాల నాడులు కనుగుట్టును కదలడానికి ఉపయోగపడే 6 కండరాలను ఆధీనం ఉంచుకొని కనుగుట్టు కదిలేటట్లు చేస్తారు. నెక్స్ట్ దృష్టిలోపాలు. దృష్టిలోపాలు 2 రకాలు, అశ్వదృష్టి అలాగే దీర్ఘదృష్టి. అశ్వదృష్టిలో ప్రతిబింబం నేత్రపటల ముందర ఏర్పడుతుంది. ప్రతిబింబం నేత్రపటలం ముందు భాగంలో ఏర్పడుతుంది, ముందు భాగంలో ఏర్పడుతుంది. ఈ అశ్వదృష్టిని మనము మామూలుగా ఇలా వేయకుండా అక్కడ మయోపియా అని అడుగుతారు. మయోపియా అని కూడా అడగచ్చు. సో మయోపియా అంటే అశ్వదృష్టి ప్రతిబింబం నేత్రపటల ముందు భాగంలో ఏర్పడు. మరి ఈ యొక్క దృష్టిలోపాన్ని సవరించాలంటే మనం కటకాలు వాడి సవరించవచ్చు అనమాట. అశ్వదృష్టిని తొలగించడానికి ఉపయోగించే కటకం పేరు ఏమంటే పుటాకార కటకం. పుటాకార కటకం వాడి నివారించవచ్చు. నిర్వహించండి కటకాలు ఉంచే అడుగుతాను ఇచ్చాను. నెక్స్ట్ దీర్ఘదృష్టి. సో దీర్ఘదృష్టిలో ప్రతిబింబం అనేది ఎక్కడ ఏర్పడుతుందంటే నేత్రపటలం వెనక ఏర్పడుతుంది. సో ఈ దీర్ఘదృష్టిని ఎలా నివారించవచ్చు అంటే కుంభాకార కటకాన్ని వాడి నివారించవచ్చు. కుంభాకార కటకం నివారించవచ్చు. సో ఈ విధంగా దృష్టిలోపాలన్నిటి 2 రకాలు, అశ్వదృష్టి దీర్ఘదృష్టి. నేత్రపటల పైన ప్రతిబింబం ఏర్పడేదాన్ని బట్టి 2 రకాలు చెప్తాం. నేత్రపటల ముందర ప్రతిబింబం ఏర్పడితే అశ్వదృష్టి అని, నేత్రపటల వెనక ప్రతిబింబం ఏర్పడితే దీర్ఘదృష్టి అని పిలుస్తాం అన్నమాట. కుంభాకార కటకాన్ని పుటాకార కటకాన్ని వాడి దృష్టిలోపాలను మనం సవరించడం జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ క్లాస్లో మనము జ్ఞానేంద్రియాల్లో ఒక్కొక్క జ్ఞానేంద్రియమైన చెవి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.